హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము టొమాటో సాస్ చేయబోతున్నామండి. భలే టేస్టీగా ఉంటుంది. బయట మనము టొమాటో సాస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా షాప్స్ నుంచి, అందులో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కెమికల్స్ అన్నీ ఉంటాయి. అలా కాకుండా మనకు అదే టేస్టీ తోటి ఇంట్లో హైజీన్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, అసలు ఎక్కడ డిఫరెన్స్ అనేదే రాదండి. సేమ్ మనకి బయట షాప్స్ లో కొని తెచ్చుకునే సాస్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే మేము ఇక్కడ 1 కేజీ టొమాటోలు తీసుకున్నాము. వాటిని ఫ్రెష్ వాటర్ తో బాగా క్లీన్ చేసుకున్నాము. తర్వాత వాటి సైడ్స్ ని ఇట్లా రిమూవ్ చేసుకొని ఇలాగా పొడవుగా కట్ చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ మనకి టొమాటో సాస్ టేస్టీగా రావాలంటే బాగా పండిన నాటు టొమాటోలు తీసుకోండి. ఎర్రగా ఉండే, గట్టిగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, పండి ఉండాలి. అలాంటి టొమాటోలు తీసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా 2-3 నెలలు మనం స్టాక్ పెట్టుకోవచ్చండి. చిన్నపిల్లలు ఎక్కువగా సాస్ ఇష్టంగా తింటా ఉంటారు కదా, వాళ్ళ కోసం బయట నుంచి తెచ్చినవి పెట్టకుండా ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిదండి. టొమాటోల్ని కట్ చేసుకొని ఈ కుక్కర్ లో వేసుకున్నామండి. ఇప్పుడు 1 చిన్న బీట్రూట్ ని పైన పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాము. ఇది ఓన్లీ మనకి మంచి కలర్ రావడానికి మాత్రమే. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. చిన్న అల్లం ముక్క, కొన్ని మిరియాలు వేసుకుంటున్నామండి. మిరియాలు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు, కానీ ఇది వేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా టేస్టీగా అనిపిస్తుంది. కొన్ని లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకుంటున్నాము. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము. 1 గ్లాసు వాటర్ వేసుకుంటున్నాము. ఇది మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. టమాటాలు కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాం కదండి, ఆ ఉడికించుకున్న తర్వాత లోపల ప్రెషర్ అంతా పోయి ఆ వేడంతా ఆరిపోయిన తర్వాత ఇవన్నీ తీసి, అంటే ఈ జ్యూస్ రాకోకుండా ఓన్లీ టమాటాల వరకు మిక్సీలో వేసి మనం మెత్తగా దాన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటో మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నాం కదండి ఇలా పేస్ట్ లాగా. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. అసలు ఏవి కూడా, అంటే ఈ సీడ్స్ కానీ ఏవి కూడా రాకూడదండి, నీట్ గా మనం ఫిల్టర్ చేసుకోవాలి. మనం మిక్సీ వేసుకునేటప్పుడు ఓన్లీ టమాటోల్ని తీసి మిక్సీ వేసుకున్నాం కదా, ఇంకా అందులో మనకి జ్యూస్ మిగిలింది కదా, ఆ మిగిలిన జ్యూస్ కూడా ఇందులోనే వేసి మొత్తం కలిపి ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాం. ఈ వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే వెంటనే లైక్ చేసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా ఈ టొమాటో ప్యూరీ, ఇదంతా కూడా ఉడికించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం కారం వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము. వెనిగర్ వేసుకుంటున్నాము. సాల్ట్ వేసుకుంటున్నాము. కారము, ఉప్పు, పంచదార ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసి సరిపోకపోతే తగినంత వేసుకోండి. 1 కప్పు పంచదార వేసుకుంటున్నాము. మాకు ఇక్కడ 1 కప్పు షుగర్ అయితే సరిపోలేదండి, ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకుంటున్నాము. 1 కేజీ టొమాటోలకి కరెక్ట్ గా 1.5 కప్ అయితే సరిపోయింది. తగినంత సాల్ట్, ఇవైతే పక్కాగా సరిపోతాయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి కూడా మిస్ అవ్వరు. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది దగ్గర పడిందండి, కానీ ఇంకొంచెం మనకి దగ్గర పడాలి. ఎందుకంటే ఇందులో వాటర్ ఎక్కడన్నా ఉంది అంటే మనకి ఆ సాస్ టెక్స్చర్ అనేది మిస్ అవుతుంది, అండ్ పాడైపోతుంది కూడా, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఆ వాటర్ అనేది ఎక్కడ ఉండకూడదు, కంప్లీట్గా మనకి సాస్ టెక్స్చర్లోకి రావాలి. టొమాటో సాస్ పర్ఫెక్ట్గా రెడీ అయిందండి.
ఈ టెక్స్చర్ లోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఒకసారి ప్లేట్ మీద ఈ సాస్ కొంచెం వేసి చెక్ చేసుకోండి, అది వాటర్ సాస్ సపరేట్ అవుతూ ఉందంటే కొంచెంసేపు ఉడికించుకోవాలి. మాకైతే ఇప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి ఇంకొంచెం దగ్గర పడి పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది. మనం వేసుకున్న షుగర్ ఆ కారం ఉప్పు అన్ని చక్కగా సరిపోయాయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. చూసారండి, టమాటా సాస్ వేడంతా తగ్గిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుందో, అసలు పర్ఫెక్ట్ గా వచ్చిందండి. బయట మనం తెచ్చుకునే సాస్ లో ఏ మాత్రం పనికిరావు దీని ముందు, అంత బాగుంది. అండ్ మనం ఇంట్లో హైజీన్ గా ప్రిపేర్ చేసుకుంటాం కదా, చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. మనం వేసుకున్న పంచదార ఉప్పు ఆ ఘాటుతనం అన్ని సరిపోయాయండి. అసలు చాలా బాగా వచ్చింది, ఏ మాత్రం బయట వాటికి తీసిపోకుండా చాలా బాగా వచ్చింది. మీరందరూ తప్పకుండా ఇలా ఇంట్లోనే హైజీన్ గా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోండి. ఫ్రైడ్ రైస్ లో కానీ, నూడిల్స్, మంచూరియా ఇలా దేనిలోకైనా ఈ సాస్ యూజ్ చేసుకుంటే అసలు భలే టేస్ట్ వస్తుందండి. ఈ సాస్ ఈజీగా 2 to 3 months మనకి నిల్వ ఉంటుందండి. ఎయిర్ టైట్ కంటైనర్ లో దీన్ని స్టోర్ చేసుకోవాలి, అప్పుడు మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.